తెలంగాణలో అధికారమే ధ్యేయంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అలాగే కీలక నేతలని యాక్టివ్ చేసే దిశగాను కూడా ముందుకు సాగుతున్నారు. అయితే ఇదే క్రమంలో సీనియర్ నేత ఈటల రాజేందర్ని ముందు పెట్టి రాజకీయం నడపడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఈటల పేరు తెలియని వారుండరు. ఆయన టీఆర్ఎస్లో ఎన్నో ఏళ్ళు పనిచేశారు. కేసీఆర్ సన్నిహితుడిగా కూడా ఉన్నారు. కానీ అనూహ్యంగా ఈటల తెరాసని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. కారు దిగిన ఈటల బీజేపీలో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ హుజూరాబాద్లో పోటీ చేసి టీఆర్ఎస్ను ఓడించి సత్తా చాటారు. ఈ విజయం తర్వాత తెలంగాణలో బీజేపీ మరింత దూకుడుగా రాజకీయం చేస్తూ వస్తుంది. కాకపోతే బలమైన ఈటలని సరిగ్గా వాడుకోవడంలో మాత్రం విఫలమైందని చెప్పొచ్చు. ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఈటలని రాష్ట్ర స్థాయిలో తిప్పలేకపోయింది. ఈటల ద్వారా తెలంగాణలో మెజారిటీ స్థాయిలో ఉన్న వర్గాలన్నీ కూడా ఆకట్టుకునే కార్యక్రమాలు చేయలేదు. దీంతో ఈటల సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను కూడా వివరించారు. ఇక ఇదే సమయంలో ఈటలకు కీలక పదవి ఇవ్వాలని షా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆయన ద్వారా తెలంగాణలో బీజేపీని మరింత బలపెడేలా చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితులు ఈటలకు బాగా తెలుసు. అలాగే టీఆర్ఎస్ ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఆయనకు కూడా బాగా తెలుసు. అందుకే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెంచి ఈటలని రాష్ట్రమంతా పర్యటించేలా బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కార్యవర్గ సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం ముందు రాజకీయాలు ఎటువైపు వెళ్తాయో.